నమస్కారమండి. ఈరోజు ఆలూ బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఆలూ బిర్యానీకి కావలసిన పదార్థాలు: తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా బిర్యానీ ఆకు, ఇలాయచి, లవంగ, దాల్చిన చెక్క, గరం మసాలా పౌడర్, జీలకర్ర. బిర్యానీ రైస్ అండి. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. వీటితో మనం आलू बिर्यानी ఎలా చేయాలో చూద్దాం. నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేడెక్కిందండి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. తర్వాత దాల్చిన చెక్క వేస్తున్నాను. లవంగ వేస్తున్నాను. యాలక్కాయ వేస్తున్నాను. మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాను. అలాగే ఆలుగడ్డ కూడా వేస్తున్నానండి. కొద్దిగా అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి తాలింపులో. ఒకసారి మొత్తం కలుపుదాం. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి తాలింపులో. తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అండి వేస్తున్నాను. ఇందులో పుదీనా రెండు వేస్తున్నానండి. కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి తాలింపులో. కొద్దిగా వేస్తున్నాను. ఒక 2 నిమిషం ఉంచుదామండి. ఇలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉడికే వరకు. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయిందండి. కడాయి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నానండి. దీంట్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపు వేస్తున్నానండి. తయారు చేసుకున్న తాలింపు ఇందులో వేస్తున్నానండి. ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ ఇందులో వేస్తున్నానండి. నెక్స్ట్ ఒక్కసారి దీన్ని కలుపుదామండి. చూడండి ఎలా ఉందో. ఇదిగుడికే వరకు మూత పెట్టేసి ఉంచుదాం. आलू बिर्यानी रेडी అయిపోయిందండి. ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే రుచికరమైన आलू బిర్యానీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. आलू బిర్యానీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ లో పెట్టండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్యూ అండి.